హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ మూడు గ్రహాల కలయిక వల్ల వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా బుధుడు, కుజుడు, శుక్రుడు యొక్క గ్రహాల యొక్క కలయిక అనేది సింహరాశిలో ఏర్పడుతుంది. అంటే మనకి 26వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఉంటుంది. 6 నుంచి అంటే ఆగస్టు 6వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కర్కాటక రాశిలో రవి శుక్రుల యొక్క కలయిక కూడా ఉంటుంది. ముందుగా మనం ఇక్కడ ఏదైతే మనకి ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా మనకి దశమస్థానంలో 3 గ్రహాలు ఏర్పడతాయి. ఈ దశమస్థానంలో గ్రహాల వల్ల ఏమి ఎలా జరుగుతుంది అంటే వాళ్ళకి ఈ బుధుడి వల్ల కొంత ప్రయోజనం జరుగుతుంది. అంటే వ్యాపారరీత్యా అనుకూలమైన వాతావరణం ఉండటం, ప్రతి దానిలో కూడా ముందంజలో ఉండి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావటం, వ్యాపార పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎలాంటి విషయాల్లో కానీ, వ్యాపారం కానీ, వాళ్ళ పార్ట్నర్షిప్ కానీ, అలానే ఏదైతే వాళ్ళు షేర్ మార్కెట్లో కానీ అలాంటి పెట్టుబడులు అనేవి పెట్టుకోవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళు ఏమీ దానివల్ల నష్టం జరిగే అవకాశం అనేది లేదు. ఎందుకంటే దశమస్థానంలో 3 గ్రహాల యొక్క కలయిక, అంటే బుధుడు వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం, అలానే కుజుడిని మనం చూస్తే కుజుడు 10వ స్థానంలో ఉండటం వల్ల కొంత టైం అనేది, పీరియడ్ అనేది పడుతూ ఉంటుంది వీళ్ళకి. ఎలా అంటే ఒకరోజు చేయాల్సిన పని ఇంకో అవర్స్లో తేడా వస్తుంటుంది. అంటే ఒక 2-3 అవర్స్లో కొంత తేడా వస్తుంటుంది. అంటే పళ్ళల్లో కొద్దిగా లేటుగా ఉంటుంది. అయితే పళ్ళల్లో లేటుగా ఉన్నా కూడా ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏమీ లేదు, ఆలోచించాల్సిన పని లేదు. అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది, ఇది ఒకటి. అలానే శుక్రగ్రహం వల్ల వాళ్ళకి ధనలాభం కలిగే అవకాశం ఉంటూ, వృత్తిరీత్యా కూడా కొంతమంది వాళ్ళ ద్వారా ప్రయోజనం కలిగి వీళ్ళకి ఆ వృత్తిని డెవలప్మెంట్ చేసుకునే మార్గాలు కనపడుతూ ఉంటాయి వాళ్ళకి. అంటే ఏదైతే వ్యాపారం చేస్తున్నారో దాన్ని మార్చటం కానీ, ఆ వ్యాపారంలో ఎలాంటి ఫలితాలు అంటే ఆ వ్యాపారం బాగా డెవలప్మెంట్ చెందడానికి కొంతమంది సహకరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఉద్యోగాలు రావటం, ప్రత్యేకంగా ఏదైతే మనకి చదువుకున్న నిరుద్యోగులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఉద్యోగం లేక, అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండటం ఒకటి. వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొనటం, 1-2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధమైన శుక్రగ్రహ వీక్షణం వల్ల సంబంధాలు కలిసే అవకాశం ఎక్కువగా ఉండటం, అలానే స్త్రీ సౌఖ్యము, అలానే భోగము, అలానే శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే బుధుడు, శుక్రుడు, కుజుడు వల్ల దశమస్థానంలో ఉండటం వల్ల ఎవరి మధ్యలో అయినా కూడా వీళ్ళు వివాదాల మధ్యలో, ఆర్గ్యుమెంట్స్ మధ్యలో దూరకూడదు. అంటే ఏదైనా సరే లేనిపోని కష్టాలన్నీ కూడా తెచ్చుకోకుండా లౌకిక ప్రపంచాన్ని ఆలోచన చేస్తూ లౌకికంగా ఉండి ముందుకెళ్ళటం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు 6వ తారీఖు నుంచి కూడా వాళ్ళకి 16వ తారీఖు అంటే ఆగస్టు 6 నుంచి కూడా 16వ తారీఖు వరకు కూడా రవి శుక్రుల యొక్క కలయిక ఉంది. అంటే 9వ స్థానంలో అంటే శుక్రుడు రెట్రోగ్రేడ్ అవుతాడు. అంటే ఏ శుక్రుడు రిట్రోగ్రేడ్ అయినా కూడా వీళ్ళకి 8వ స్థానం మంచిది కాబట్టి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా గ్రహం అనేది ఉచ్చలో ఉండి వక్రత అనేది పొందితే అసుఫలితాన్ని వస్తుందని శాస్త్రంలో, అలానే నీచలో ఉండి వక్రగతి పొందితే మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రంలో చెప్పబడింది. అందువల్ల శుక్రుడి వల్ల పెద్ద నష్టం జరిగేది ఏమీ లేదు వాళ్ళకి. అంటే చిన్న చిన్న విషయాల కాంట్రవర్షన్ లేకుండా భార్యాభర్తల మధ్యలో సంబంధ బాంధవ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే భార్య ఒక మాట అన్నా, భర్త ఒక మాట అన్నా కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ ఈగో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకుంటూ ముందుకు వెళ్తే మనకి మంచి పనులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానిలో కూడా భూతద్దంలాగా చూస్తే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే వ్యాపారంలో కూడా కింద ఉండే వ్యక్తులను కూడా మరింతగా వీళ్ళు చులకన భావం తెచ్చుకొని వెళ్ళకూడదు. అంటే ఎంతవరకు కంట్రోల్ ఉండాలో మాటల్లో కానీ, గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అంటే ధనపరంగా ఇబ్బందులే, వృత్తిపరంగా ముందుకు వెళ్ళే అవకాశం చక్కగా ఉంటుంది. నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభం చేసుకోవచ్చు. వ్యాపారం ప్రారంభం చేసుకోవచ్చు అంటే మనకు అధిక మాసం కాబట్టి ప్రారంభం చేయరు. అయితే ఏంటంటే దాని యొక్క నిర్మాణాత్మకంగా అంటే ఈ బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్ చేయాలని ఒక మనసులో పెట్టుకొని దాని ఒక ప్లానింగ్ లాగా ముందుకు వెళ్తే చాలా మంచిది. అలానే ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది, ఏం పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏమీ లేదు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉంటుంది. అంటే మనకి దీర్ఘకాలిక డిసీజెస్ ఉంటాయి, లాంగ్ రన్లో డిసీజెస్, అంటే బీపీ అని, షుగర్ అని, ఆస్తమా అని, థైరాయిడ్ అని, కిడ్నీ సంబంధించిన విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండి మనం ముందుకు వెళితే బాగుంటుంది, అదొకటి. తర్వాత ఇక్కడ నవమస్థానం రవి శుక్రుడు యొక్క కలయిక. అంటే రవి శుక్రుడు యొక్క కలయిక అంటే ఏమిటంటే ఆరోగ్యపరంగా రవి యొక్క దోషం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఉద్యోగంలో వెళ్తున్న వ్యక్తులందరూ కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా
తన పక్కనుండే తోటి కొలీగ్స్తో జాగ్రత్త ఉండాలి. అంటే ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా సరే ఆవేశము కోపం అనేది కొంచెం తగ్గించుకోవాలి. అంటే ఈ నెల రోజుల పాటు, అంటే మనకి జూలై 26 నుంచి ఆగస్టు 16 తారీఖు వరకు కూడా ఆవేశం తగ్గించుకోవాలి, ఆలోచన పెంచుకోవాలి, అన్ని విషయాలన్నీ కూడా బయటికి బహిరంగంగా చెప్పకూడదు. అలానే అన్నదమ్ములకో లేకపోతే భార్యకో చెప్పకూడదని కాదు. ఇక్కడ ఇంట్లో పర్సనల్ చెప్పుకోవచ్చు. ఔటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొన్ని రహస్యాలు దాచాలి. ఆ రహస్యాలు దాచడం, కొన్ని ప్రత్యేకమైన విషయాలు మాత్రమే బయట చెప్పుకోవాలి, అన్ని విషయాలు చెప్పుకోకూడదు. అయితే అధిక పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయకూడదు ఈ నెల రోజుల పాటు. ఆ ప్లాన్ కూడా కొంచెం తగ్గించుకోవడం చాలా మంచిది. అంటే ఏదో ఇష్టమానుసారంగా మనం డబ్బులు పెట్టుబడి పెట్టి ఆ వ్యాపారం లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏదైనా సరే జ్యోతిషాస్త్ర పరంగా కూడా మనం వ్యాపార పరంగా జాగ్రత్తగా ఆలోచన చేసి ఏదైనా సరే పెట్టుబడి పెట్టడానికి కూడా మనం మితంగా పెట్టుబడి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మితంగా పెట్టుబడి పెట్టాలి. మనకి ఇప్పుడు కొన్ని కష్టాలు ఉన్నప్పుడు ఏంటంటే మితంగానే పెట్టుబడి పెట్టే ముందుకు వెళ్ళాలి. అన్నిటికీ కూడా మనం ముందుకు వెళ్ళకూడదు. ఏదంటే రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంటుంది వీళ్ళకి. అంటే కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంతా కూడా వాళ్ళకు అనుకూలమైన స్థితి ఏంటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్తే అన్నీ కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎలాంటి పరిహారాలు? ఆరోగ్యపరంగా త్రయంబకం యామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని చదువుకోవటం, దానితో పాటు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే వాళ్ళు ఆదివారం పూట నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం, సూర్యుణ్ణి అలానే కుజుణ్ణి శని యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. వీలైతే మంగళవారం రోజున కందులు దానం చేయటం, రెండు సర్పాలు దానం చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే వాళ్ళు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అలానే స్త్రీల విషయంలోకి వచ్చేటప్పటికల్లా మనకి ఏదో రకమైన అసంతృప్తి, అంటే సైకలాజికల్గా డిజార్డర్, ఏదో పని చేయాలి, నేను ఇంట్లో కూర్చుంటా చదువుకోవాలి, లేకపోతే పారిశ్రామిక వెళ్ళాలి, బిజినెస్ ఏదైనా చేయాలని కొంత ఆందోళన పడుతుంటారు. వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ సఫలీకృతం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నిరుత్సాహం పడాల్సిన అవసరం లేదు. విద్యార్థులకు వచ్చే ఆలోచన బాగా పెరిగి ఏదో ఒక నేను జాబ్ చేయాలి, లేదా మంచి చదువుకోవాలి, అంటే ఒక గ్రూపులో ఉన్న వ్యక్తి తర్వాత రోజుల్లో ఏ డిగ్రీ చేయాలని సెలెక్ట్ చేసుకుంటుంటారు. అది మంచి విషయమే కాబట్టి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సంతోషం గురువు గారు. మూడు గ్రహాల కలయిక వల్ల ఎలా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి అనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాల కలయిక వల్ల ఎలా ఉండబోతుందని గురువుగారు చాలా చక్కగా చెప్పారు. సో మీకు జ్యోతిషపరంగా, వాస్తుపరంగా లేకపోతే కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురువు గారిని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు. ఈ కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసినట్టయితే గురువుగారు మీకు అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ.